నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రేపు వామపక్షాల బంద్ కు పిలుపు. టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది, ఎమ్మెల్యే మోదుగుల. ప్రధాని నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, లేళ్ల అప్పిరెడ్డి. టీడీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే మోదుగుల తెలిపారు. 44వ డివిజన్లో జరిగిన జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం వల్ల నీటి సమస్య తీరిందని, కార్పొరేటర్ లేని లోటు తీరుస్తున్నారని స్థానిక ప్రజలు తెలియజేశారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బోర్లు కానీ అన్ని అర్నాలపేట మరి పార్టీ ఆఫీసు ముందు ఉన్నటువంటి మరి తార్ రోడ్ వేయటం కానీ లేదా 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలు చేశాం. ఏదైనా ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ అనేది వాటికి ముఖ్యమైనటువంటి అంశం. అందుకని దీన్ని వన్ వే ట్రాఫిక్ చేయాలన్నటువంటి కొన్ని రోడ్లని ప్రతిపాదించాం. దాంతోపాటు ఈ యొక్క ట్రాఫిక్ సిబ్బంది కూడా పెంచమని చెప్పి కూడా మేము మరి పేర్కొన్నాం. సెంట్రల్ డివైడర్ కూడా కట్టి వన్ వే ట్రాఫిక్ని నియంత్రణ చేయమని కోరుతున్నాం. ముఖ్యంగా అమరావతి రోడ్డుకి అట్లాగే హాస్పిటల్స్కి అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్డుని మరి రాబోయే 2 రోజుల్లో ప్రధాన రోడ్డుకు తయారు చేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేర్కొన్న హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ. ప్రధాని నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్తాళ్లకు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని, ప్రజలందరూ పాల్గొని తమ నిరసన తెలియజేయాలని ఆయన కోరారు. భారతదేశంలో నవంబర్ 8వ తారీఖున ఈ దేశ ప్రధాని మోడీ గారు హడావుడిగా ప్రకటించినటువంటి 500 రూపాయలు, అదేవిధంగా 1000 రూపాయల నోట్లు రద్దు కనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందన్న విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నల్లధనాన్ని వెలికితీత కోసమే ఈ నోట్లను రద్దు చేశామని పదే పదే చెబుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున బడాబడా పారిశ్రామికవేత్తలకు, లేకపోతే నల్లధనాన్ని సమకూర్చినటువంటి నల్ల కుబేర్లకు లబ్ధి చేకూరేలా ఈనాటి ప్రభుత్వ పరిపాలన ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ రోజున ఈ దేశంలో బాధపడేది ఎవరు? సామాన్యులు, మధ్యతరగతి వారు, కార్మికులు, రెక్కాడితే డొక్కాడినటువంటి కార్మికులోకం యావత్తు కూడా ఈ నోట్ల రద్దుతో పనులు లేక పస్తులు పడుతున్నటువంటి వైనాన్ని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆరుగాలం కష్టపడి పట్టడన్నం పెట్టే రైతన్న ఈ రోజున జేబులో డబ్బులు ఉన్నప్పటికి కూడా ఈ రోజున పురుగు మందులు కొనలేనటువంటి పరిస్థితులు, ఈ రోజున ఎరువులు కొనలేనటువంటి పరిస్థితులు, కళ్ళ ఎదుటే కాయా కష్టం చేసినటువంటి పంట నేలపాలవుతున్నా కూడా దిక్కు తోచనటువంటి స్థితిలో ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, 25,000 రూపాయలు రైతులకి డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఏ ఒక్క బ్యాంకులో కూడా రైతాంగానికి సంబంధించి 1 రూపాయి కూడా విత్డ్రా చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇదేమి కర్మ? బ్యాంకులో మన డబ్బులు ఉన్నప్పటికి కూడా కనీసం శుభకార్యక్రమాలు చేసుకోవడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితులు, పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉన్నాయి, శుభకార్యక్రమాలన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ రోజున ఏటీఎం కౌంటర్ల ముందు నుంచొని 70 మంది పైచులకు మరణించినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం కూడా జారి కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం చనిపోయినటువంటి వారికి సంతాపం కూడా తెలపనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ పాలకులు ఉన్నారన్న విషయాన్ని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున నోట్ల రద్దుతో ఇవాళ పేదవారందరినీ కూడా దోషులుగా నిలబెట్టారు ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నోట్లు రద్దు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటే చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయాలా? దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా హడావుడిగా ఎందుకు ప్రకటించారని అడుగుతా ఉన్నా. ఆర్బీఐ చెబుతా ఉంది ఈ రోజున కొత్తగా వచ్చినటువంటి 500 రూపాయల నోట్లో
రెండు రకాలు ఉన్నాయట. అసలు ఏ రకం? ప్రజలు ఏ విధంగా నిజమైనటువంటి నోటును కూడా గుర్తించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ. ఆర్బీఐ దీని కనుక ఏమి దాగి ఉందని అడుగుతా ఉన్నాం. దీని కనుక ఏ పెద్దలు పన్నాగం పన్నుతున్నారని అడుగుతా ఉన్నాం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తావ్యస్తం చేసినటువంటి ఈ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీల పిలుపు మేరకు రేపు 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి హర్తాళ్లకు కానీ బంధులకు కానీ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉంది. క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన జెరూసలేం యాత్రకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందని, పేద క్రైస్తవులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మదాల ముత్యాలరావు తెలియజేశారు. అలాగే క్రైస్తవ మతాన్ని పాటించే వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కల్తీ కారం వ్యాపారం యథేచ్ఛగా జరుగుతుందని, ప్రజారోగ్య శాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొల్పాలని నగర కమిషనర్ను ఆయన కోరారు. కల్తీ కారం స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్న మిర్చియార్డ్ అధికారులను ఆయన అభినందించారు. క్రైస్తవుల పవిత్ర స్థలమైనటువంటి యేసు ప్రభు జన్మస్థలం అయినటువంటి జెరూషలేం వెళ్తానికి, ఇస్రాయేల్ దేశంలో జెరూషలేం వెళ్తానికి పేద క్రైస్తవులని 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ప్రకటన చేసి ఉన్నారు పత్రికల్లో. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, క్రైస్తవులతో పాటు అన్యులు కూడా మరి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటే వారిని కూడా పరిగణలో తీసుకొని వారందరికి కూడా పేదలుగా గుర్తించి మరి యేసు ప్రభు జన్మస్థలానికి పోయేదానికి మరి మరింత అవకాశం కలిగించాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రపంచం మొత్తంలో కూడా యేసుక్రీస్తు జన్మస్థలం అది. ప్రతి క్రైస్తవుడు కూడా ఒకసారి అవకాశం ఉన్నంత వరకు యేసుక్రీస్తు జన్మస్థలాన్ని సందర్శించి ఆ ప్రాంతాన్ని సందర్శించి తద్వారా అక్కడ ప్రార్థన యొక్క భక్తిని పొందాలని చెప్పి ఆశపడతా ఉంటారు. అటువంటి అవకాశం ప్రభుత్వం కలగజేయవలసిందిగా మరి క్రైస్తవులే కాదు అందరికీ కూడా కలుగజేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు గుంటూరు మిర్చియార్డు సమీపంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజీలు తీసుకుంటే టన్నుల కొద్ది కల్తీ కారం నేషనల్ హైవే మీద, స్టేట్ హైవే మీద తీసుకొచ్చి మోసగాళ్ళు వ్యాపారంలో కల్తీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించుకున్నటువంటి వ్యాపారవేత్తలు అందరూ తీసుకొచ్చి బయట పోస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మిర్చియార్డు అధికారుల్ని, కల్తీ కారాన్ని బయట పెడుతున్న వాళ్ళందరం కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇది మా నగరపాలక సంస్థ దౌర్భాగ్యానికి ఒక నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజారోగ్య విభాగం టన్నుల కొద్ది కల్తీ కారం గుంటూరు నగరంలో యథేచ్ఛగా స్వేచ్ఛగా కొట్లలో దొరుకుతుంటే కనీసం ప్రజారోగ్య శాఖ విభాగం వారు రైడ్ చేసి పట్టుకోకుండా మిర్చియార్డు అధికారులు వెళ్ళి కల్తీ కారాన్ని పట్టుకునేంత వరకు వీళ్ళు నిద్రపోతున్నారంటే నగర కమిషనర్ గారికి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజారోగ్య శాఖ అధికారులను మేలుకొలపండి. నిద్రపోతుంటే నిద్ర లేపి కల్తీ కారాన్ని మీద అమ్ముతున్నటువంటి వాళ్ళందరి మీదుగా పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని అధ్యక్షులు అశోక్ బాబు తెలిపారు. గుంటూరు ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కానీ జాయినింగ్స్ కానీ లేవని అన్నారు. అటెండర్స్కు డ్రైవర్స్కు సెలవులు లేకుండా పోతున్నాయని, వీటిపైన దృష్టి సారించి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాకు వెళ్ళినప్పుడు మా చెక్ పోస్ట్ చూసాం సార్, మీకు తెలియని విషయం కాదు, చెక్ పోస్ట్ మీరైనప్పుడు గంటలో 300 ఉద్యోగాలు చేశారు. ఎండకి, వానకి, గాలికి, చలికి అన్ని కూడా సర్టిఫికెట్ చేశారు. ఎందుకంటే ఇది బాధ్యత. చెక్ పోస్ట్ లేకపోతే ట్యాక్స్ రాదు, ట్యాక్స్ రాకపోతే రెవెన్యూ పడిపోతుంది, స్టేట్ ఇబ్బంది అవుతుంది అనే అప్పీల్తోనే అందరూ కూడా పనిచేశారు. మన దగ్గర వచ్చే చాలామంది ఎంప్లాయీస్ కూడా చెక్ పోస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ మీద పనిచేయలేము, మరి అక్కడ హార్డ్షిప్ అట్మాస్ఫియర్ ఉంది అన్నప్పుడు కూడా తప్పదు. ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే వాణిజ్య పద్ధతి
ఉంది. ఇష్టమైన కష్టమైన చెక్ పోస్టులు అమలు చేయాల్సిందని చెప్పి ఆ రోజున మా ఎంప్లాయీస్ కూడా సర్ది చెప్పిన విషయాన్ని నేను ఈ సందర్భంగా కమిషనర్ గారికి తెలియజేస్తాను. ఎన్సీసీ 68వ వార్షిక దినోత్సవం ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు వారి ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగింది. 25వ ఆంధ్ర బెటాలియన్, 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్, 1వ ఆంధ్ర ఇంజనీరింగ్ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థ నివారణపై ప్లకార్డులతో 350 మంది ఎన్సీసీ విద్యార్థులు పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్నల్ బి హరికృష్ణ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి మత ప్రమేయం లేకుండా ధైర్య సాహసాలు కలిగి సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు. ప్రతిభ కనబరిచిన 112 మంది ఎన్సీసీ విద్యార్థులకు యోగ్యతా పత్రాన్ని, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కల్నల్ చార్జెస్ బీకే పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈనాడు 68 సంవత్సరాల క్రితం ఈ ఆర్గనైజేషన్ సంస్థాపన జరిగింది. ఈరోజు 68 ఇయర్స్ తర్వాత ఇది లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్, యూనిఫామ్డ్ వాలంటరీ యూత్ ఆర్గనైజేషన్ వరల్డ్లో కంటా ఒక పెద్ద ఆర్గనైజేషన్. మేము క్యాడెట్స్కి యూనిటీ ఇన్ డైవర్సిటీ బీయింగ్ అవర్ మోటో, వి టీచ్ ద క్యాడెట్స్ ద ఐడియల్స్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ లీస్ట్ ఈజ్ ఎన్కరేజ్ దెమ్ టు జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. టుడే the relevance of NCC after 68 years has grown from strength to strength, and it is much more relevant today than what it was 68 years back. Our cadets in Guntur group especially have contributed immensely towards the community. బెంగళూరులోని ఐఎల్ఎం సంస్థ వారు నిర్వహించిన డ్రైవ్లో సుమారు 100 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాన్ని పొందగలరని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. కళాశాలలోని జేకే సినంద్ ఏర్పాటు చేసిన ఈ డ్రైవ్కు వివిధ కళాశాల నుండి సుమారు 370 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక విధానాన్ని ఆమె తెలియజేశారు. ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మా కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ నందు ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ బెంగళూరు వాళ్ళ చేత డ్రైవ్ నిర్వహించడం జరిగింది. వీళ్ళు కమ్యూనికేటివ్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడానికి మా కాలేజీకి వచ్చారు. విద్యార్థుల్ని 2 రౌండ్స్లో సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. మొదటి రౌండ్ వచ్చేసి గ్రూప్ ఇంటరాక్షన్, వాళ్ళు ఎలా కాన్వర్స్ చేయగలుగుతున్నారు ఇంగ్లీష్లో అనేది టెస్ట్ చేసి వాళ్ళని సెకండ్ రౌండ్కి ప్రమోట్ చేస్తారు. సెకండ్ రౌండ్లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన గ్రూప్ డిస్కషన్ టాపిక్లో వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనేది చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సుమారు 370 మంది స్టూడెంట్స్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి మా కాలేజీకి వచ్చారు. లాడే సందర్భంగా వరకట్న వ్యతిరేకతపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. వరకట్న వేధింపుల వలన అనేక మంది మహిళలు బలవుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ. ఈరోజు మాకు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు లాడే అంటే భారత రాజ్యాంగంలో ఉండే వేరియస్ ప్రావిజన్స్ మనం ఏ విధంగా వచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకునే రోజు. ఓత్ కూడా తీసుకునే రోజు, మేము మార్నింగ్ ఓత్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇంకా కొన్ని ఈరోజు క్యాంప్స్ అంతా కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆ పరంపరలో భాగంగా ఈరోజు యాంటీ డౌరీ అంటే డౌరీ మినేస్, ఎంతమంది చాలామంది అమ్మాయిలు సమిధల్లాగా డౌరీ ఇచ్చిన తర్వాత ఇంకా సరిపోలేదని బాధలకు గురి కావటము ఆ విధంగా ఉంది. దాని గురించి ఇక్కడ ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి వాళ్ళను ఎన్లైటన్ చేయడానికి, వాళ్ళకు కొన్ని ప్రావిజన్స్ తెలియజేయడానికి మేము అదనపు జిల్లా జడ్జెస్ తర్వాత జడ్జెస్ సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. మీటింగ్ జరుగుతుంది, అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము దాన్ని క్లారిఫై చేస్తాము. 500-1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 28వ తేదీన హర్తాళ్ నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వర్తక వ్యాపార వాణిజ్య రంగాల వారిని హర్తాళ్లో పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, హాస్పిటల్స్ యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కోట మాల్యాద్రి సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ హఠాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. అప్రజాస్వామ్యయుతంగా నిరంకుశ పద్ధతుల్లో నరేంద్ర మోడీ వ్యవహరించినటువంటి తీరుకి దేశ ప్రజలందరూ తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ హఠాత్తుగా ఈ నోట్లను ఆపినందువల్ల పేద మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి ఉద్యోగులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి ఈ దీని ప్రభావం రైతాంగం మీద మరింత తీవ్రంగా పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందువల్ల
దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ 28వ తేదీ జరగబోతా ఉన్నది. ఈ బంద్ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ద్వారా ముఖ్యంగా విద్యా సంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలు, అలాగే హోటల్సు, సినిమా హాల్సు అందరూ కూడా ఈ బంద్ను పాటించడం ద్వారా మన యొక్క నిరసనను తెలియజేయడం కోసం అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తమైనటువంటి నిరసనలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందు స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి 70 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికి బయటికి తీస్తానని చెప్పేసి చెప్పారు. 6 నెలల తర్వాత 6,000 కోట్ల రూపాయలను వెలికి బయటికి తీశాడు. ఈరోజు బ్లాక్ మనీని స్విస్ బ్యాంకులో నుంచి బయటికి తీసుకురావడం చేతగాక పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. 500 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లు రద్దు చేసి 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాడు. దీనివల్ల నల్లధనం రద్దు అవుతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద పెద్ద కుబేరులు ముందుగానే డబ్బుల్ని బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేశారు, బంగారం కొన్నారు. కానీ పేద మధ్యతరగతి ప్రజలు, దళితులు, గిరిజనులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఇప్పటికీ ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూ కడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా, పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను పరిగణలో తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, రేపు దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ జరగబోతా ఉంది. ఆ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, అన్ని వర్గాల ప్రజానీకం ఈ బంద్కు సహకరించి జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.